హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మైథిలిని. ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? ప్రతిరోజులాగానే ఇవాళ కూడా కొన్ని హోమ్ టిప్స్ చెప్పాలనుకుంటున్నానండి. నిత్యము ఉపయోగపడేవి, అందరికీ వాడుకోవడానికి వీలుగా ఉండేవి ఇలాంటివి చెప్తే కనుక అది అందరికీ ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో హోమ్ టిప్స్ చెప్పడం జరుగుతుందండి. నా ఛానల్ ఉద్దేశం కూడా అదే, హెల్త్కి సంబంధించి, వెల్త్కి సంబంధించినవి ప్రతి ఒక్కటి చెప్పాలనే ప్రయత్నం చేస్తున్నానండి. సరే, ఇక మొట్టమొదటిది మామూలుగా అండి, మన ఇళ్లలో సబ్బులు వాడుతూనే ఉంటాం. అది బట్టల సబ్బు కావచ్చు, అంట్ల సబ్బు కావచ్చు, లేదు అంటే స్నానపు సబ్బు కావచ్చు. ఇలా ఎన్నో రకాలైనటువంటి సబ్బులు మనం వాడుతూనే ఉంటాం. అవి మామూలుగా బాక్సుల్లో పెడితే, అంటే సోప్ బాక్సుల్లో పెడితే కనుక మనం వాడినప్పుడల్లా దాని మీద పెడుతూ ఉంటాం కదా. పెట్టినప్పుడు ఏమవుతుందంటే తడి ఏర్పడుతుంది. ఆ తడి పోవాలి అంటే తడి పోయి తేలికగా మళ్ళీ యూస్ చేసుకోవాలి. అలాగే వేస్ట్ కాకుండా ఉండాలంటే సింపుల్ అయిన టిప్స్ కొన్ని చెప్తాను. ఇప్పుడు మనం మామూలుగా మార్కెట్కి వెళ్ళినప్పుడు సోప్ బాక్స్లోనే కాదండి, రకరకాల షేపుల్లో ఉండేటటువంటి సోప్స్ కూడా వస్తున్నాయండి, సారీ సోప్ కేసులు కూడా వస్తున్నాయి. వాటిని కనుక లెగ్స్ పొడవుగా ఉన్నవి తీసుకుంటే కిందంతా, అంటే సోప్ పెట్టే ప్లేస్లో మొత్తం మనకి జాలీలా ఉంటే కనుక కింద నుంచి గాలి పోయేటట్టు ఉండే విధంగా ఉంటే అలా కూడా సబ్బు వేస్ట్ కాకుండా ఉంటుందండి. ఇంకొక పద్ధతి ఏమిటి అంటే, సింపుల్ అయిన పద్ధతి, మార్కెట్కి వెళ్ళినప్పుడు మామూలుగా మనం డ్రై ఫ్రూట్స్ లేదంటే ఏదైనా ఈ ఏవో తెచ్చుకుంటూ ఉంటాం, ప్లాస్టిక్ డబ్బాలు వస్తూనే ఉంటాయండి. చిన్న సైజు డబ్బాని ఒకటి, అంటే వచ్చే వాటిలోంచి ఒకటి తీసుకుని ఏ స్వీట్ బాక్స్లోకో వాటిలోకో వస్తూనే ఉంటాయండి ప్లాస్టిక్వి. వాటికి కనుక రబ్బర్ తొడిగి, అంటే మన నిత్యం కూరగాయలు ఆకుకూరలకి వాటికి వస్తూ ఉంటాయి, అలాంటి రబ్బర్ అయితే సరిపోతుందండి. ఆ రబ్బర్ని తీసుకుని చక్కగా 4-5 రబ్బర్లు ఆ ప్లాస్టిక్ డబ్బాకి పెట్టేసి దాని మీద కనుక ఈ సబ్బు పెట్టినట్టయితే చక్కగా తేలికగా, అసలు తడి అనేది అయినా కూడా గాలికి ఆరిపోతూ ఉంటుంది. కింద నుంచి గాలి వెళుతూ ఉంటుంది, పైనుంచి గాలి వస్తూ ఉంటుంది, కాబట్టి సబ్బు తేలిక అవుతుంది. అలాగేనండి, సోప్ బాక్స్, సోప్ బాక్స్ని కూడా అలా పెట్టుకోవచ్చు అండి, రబ్బర్ పెట్టి పెట్టుకోవచ్చు. తర్వాత ఏమిటి, ఇంకోటి ఏంటంటే ఈ స్క్రబ్బర్స్ ఉంటాయి కదండి, వీటికి కూడా ఇలాంటి స్వీట్ బాక్సులు అలాంటి వాటికి రబ్బర్ బ్యాండ్లు పెట్టేసి అడ్డంగా వాటి మీద కనుక ఈ స్క్రబ్బర్ పెడితే శుభ్రంగా మనం వాడేసుకున్న తర్వాత కడిగి దాని మీద పెడితే వాసన పోవడంతో పాటు బ్యాక్టీరియా కూడా చనిపోతుందండి. అది దానివల్ల అడ్వాంటేజ్. ఇక వాష్రూమ్స్ అండి, రెగ్యులర్గా వాడుతూనే ఉంటాం కదా అందరం. వర్షాకాలంలో ఎక్కువ తడి ఆరేటట్టుగా చూసుకోవాలండి. ఎందుకు తడి ఆరాలి అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది, అలాగే బ్యాక్టీరియా కూడా డెవలప్ కావడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు వాష్రూమ్స్ వాడిన తర్వాత శుభ్రంగా నీళ్లు పోసేసి ఆ తర్వాత చక్కగా తలుపులు తీసి ఉంచితే కనుక శుభ్రంగా ఆరిపోతుందండి. అలాగే మగ్గులు ఉంటాయండి, మన ఇళ్లలో మగ్గులు ఉంటాయి కదా, బకెట్లో వాడుకునే మగ్గులు, ప్లాస్టిక్ మగ్గులు, నీళ్ళల్లో వేసి ఉంచితే కనుక అవి వాటర్కి, వాటర్లో ఉండే సాల్ట్కి స్టెయిన్ పట్టేస్తుందండి. అలా కాకుండా బకెట్ ఉంటుంది కదా, బకెట్కి హ్యాండిల్ ఉంటుందండి, ఆ హ్యాండిల్కి ఈ మగ్గు హ్యాండిల్ తగిలించినట్లయితే, అంటే ఈ మగ్గు హ్యాండిల్ వైపు తగిలించినట్లయితే అది శుభ్రంగా ఆరిపోతుందండి, తోమే పని లేకుండా అయిపోతుందండి. తర్వాత ఇంకోటి అండి, వర్షాకాలంలో మామూలుగా సీజనల్గానే అండి, ఏమీ లేదండి, బయటికి వెళ్ళకపోయినా గాలిలో ఉండే తేమ వల్ల జలుబులు, దగ్గులు, జ్వరాలు ఇవన్నీ వస్తూ ఉంటాయండి. ఇవన్నీ ఎందుకు వస్తాయంటే గాలిలో ఉండే తేమ వల్ల వస్తూ ఉంటాయండి. మరి దీనికి ప్రత్యామ్నాయం ఏమిటి అంటే, దీన్ని రాకుండా మనకి మనం కాపాడుకోవాలంటే కాచి చల్లార్చి నీళ్లు తాగడం ఒక పద్ధతి. తర్వాత మిరియాలు, పసుపు మిరియాలు మామూలుగా చిత్త కొట్టేసి ఏ రోజుకి ఆ రోజు మిరియాలు చిత్త కొట్టుకోండి. ఎందుకంటే దాంట్లో ఉన్న గాఢత ఏదైతే ఉంటుందో అది మేలు చేస్తుంది, అలాగే గ్యాస్ రానియదు, అలాగే కొవ్వును కరిగిస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే వేడి చేస్తే చలవ చేస్తుంది, చలవ చేస్తే వేడి చేస్తుంది. మిరియాలు ఈ పసుపు కలిపి మామూలుగా మిరియాలు చిత్త కొట్టేసి 2-3 ఎక్కువ వేసుకోకూడదండి. రెగ్యులర్గా వాడుకున్నట్టయితే 2-3, అంతకంటే ఎక్కువద్దు. చక్కగా చిత్త కొట్టేసి దాన్ని పాలల్లో వేసి మరిగించినట్లయితే
దాని వల్ల లోపల ఉన్న కఫం ఏదైతే ఉందో అది పోతుందండి. అలాగే పసుపు వల్ల కూడా లోపల ఉన్న కఫం పోవడంతో పాటు లోపలంతా క్లియర్ అయిపోతుందండి. యాంటీ బ్యాక్టీరియల్ కదా, అందుకని అనమాట. ఈ కరివేపాకు, ధనియాలు, కొత్తిమీర, జీలకర్ర, సోంపు ఇవన్నీ కూడా కొద్దిగా వాడకాన్ని పెంచండి. ఏ సీజన్లో అయినా మంచిదే అది. వర్షాకాలంలో మామూలుగా అయితే ఈ చల్లగాలి వల్ల ముక్కు దిబ్బడ తగ్గు దిబ్బడ అవుతూ ఉంటుందండి. అంటే గాలి లోపలికి పోదు, లంగ్స్ చుట్టూ ఫ్లమ్ ఫామ్ అయితే ముక్కు గాలి పీల్చుకోవడం కష్టం అవుతుందండి. మరి అయితే ఏం చేయాలంటే, ఏం లేదండి, సింపుల్. ఈ నేను చెప్పిన హోమ్ టిప్స్ రెమెడీస్ని ఫాలో అవుతూనే ఆవిరి పట్టండి. విడిగా ఒక గిన్నె నీళ్ళు తీసుకుని దాంట్లో కొద్దిగా పసుపు వేసుకోండి, లేదంటే తులసి ఆకు వేసుకోండి, లేదంటే జండు బామ్ లాంటివి కొద్దిగా వేసుకోండి. ఎక్కువ వేసుకోకూడదు. వేసుకుని కనుక ఆవిరి జాలి ముక్కు దిబ్బడ పట్టిన పక్షంలో, లేదంటే ఇవి కనుక చేసినట్లయితే కొంత జలుబు తగ్గడానికి ఆవిరి పడితే జలుబు తగ్గుతుందండి. లేదంటే శుభ్రంగా మనకి ఇన్హేలర్ దొరుకుతుంది మార్కెట్లో, దాన్ని రెగ్యులర్గా పీల్చినా కూడా తగ్గుతుందండి. కానీ లోపల ఉన్న తాత్కాలికంగా ఈ ఉపశమనం కలిగిస్తాయి. లోపల ఉన్న కఫాన్ని కోసేస్తే కనుక మంచి మంచి నేను చెప్పినటువంటి ఈ న్యాచురల్ హెర్బల్స్ ఏవైతున్నాయి అవి కనుక వాడుకున్నట్లయితే ఈ జలుబు అనేది కఫం అనేది పేరుకోకుండా ఉంటుంది. ఈ పై పై నేను చెప్పేవన్నీ స్మాల్ రెమెడీస్ అండి. ఇవి న్యాచురల్ రెమెడీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫాలో అండి. అవి హెర్బల్స్. ఆ హెర్బల్స్ని ఫాలో అయితే శ్వాస సంబంధమైన సమస్యలు, కఫ వ్యాధులు అన్నీ కూడా తగ్గిపోతాయండి. ఇహ మన పెద్దవాళ్ళు గోరింటాకు గురించి చాలా బాగా చెప్పారండి. గోరింటాకు ఏమిటి అంటే, వర్షాకాలంలో మామూలుగా వర్షానికి తడుస్తూ ఉంటామండి, ఇంట్లో అయినా చెమ్మ చేరిపోతూ ఉంటుంది, దానివల్ల కాళ్ళు పాచిపోతూ ఉంటాయండి. అలాగే అతిగా తడిలో తిరగడం వల్ల మెత్తగా అయిపోతాయండి చేతులు, కాళ్ళు కూడా ముడతలు వచ్చేస్తాయి. మరి అటువంటి అప్పుడు ఏం చేయాలి అంటే, వెరీ సింపుల్ అయిన పద్ధతి అండి. శుభ్రంగా పనంతా అయిపోయిన తర్వాత శుభ్రంగా చేతులు కడిగేసుకుని మంచిగా సబ్బే శుభ్రంగా కడిగేసి తర్వాత తుడిచేసి దానికి వ్యాజ్లిన్ రాసినట్లయితే మెత్తగా అవుతాయండి, చక్కగా అవుతాయండి చేతులు కూడా. చక్కగా నీళ్ళలో తడిసినాయి తర్వాత ఏం కాదు. అలాగే పాదాలకు, పగుళ్ళకు కూడా వ్యాజ్లిన్ రాయొచ్చండి. అది చాలా బాగా పనిచేస్తుందండి. తర్వాత గోరింటాకు ఏదైతే ఉందో వాటిని దాన్ని పెట్టుకున్నట్లయితే గనక ఏమవుతుంది అంటే, ఒంట్లో వేడి తగ్గిస్తుందండి. అలాగే పుచ్చుగోళ్ళకి లోపల ఉన్న గోరులో మట్టి చేరితే పుచ్చి ఏర్పడుతుందండి. పుచ్చి ఏర్పడితే గోరు చుట్టూ వస్తుందండి. దానికి పూర్వం పద్ధతి ఏమిటంటే నిమ్మకాయ తొడిగేవారండి. తర్వాత ఇంకొక పద్ధతి ఏమిటంటే ఉల్లిపాయని మిక్సీ పట్టేసి దాంతో వాము కూడా వేసి మిక్సీ పట్టి, అప్పుడైతే రోట్లో దంచేవారు, ఇప్పుడైతే మిక్సీలే కదండి, మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేసి దాన్ని చక్కగా ఒక్క పెసరంత నూనె వేసి చిన్న గిన్నెలో దాన్ని ఈ మిశ్రమాన్ని ఉడికించి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఎక్కడైతే గోరు చుట్టూ వచ్చిందో అక్కడ కనుక వేసి కట్టేసినట్లయితే ఒక ప్లాస్టిక్ కవర్ పైన వేసి మా తాడుతో ఏదైనా ఒక రబ్బర్ బ్యాండ్ లాంటిది కానీ ఏదైనా, లేదంటే తాడు కానీ ఏదో ఒకటి వేసి దాన్ని చక్కగా బయటకు పోకుండా చక్కగా సీల్ చేసి పెట్టినట్లయితే ఆ మందు ప్రభావంతో పుచ్చుగోళ్ళు పోతాయండి. తర్వాత ఈ గోరింటాకు నూరి కడితే కూడా ఈ గోరు జుట్టు తగ్గిపోతుందండి. తర్వాత రక్తశుద్ధిని చేస్తుందండి. దానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే రక్తశుద్ధిని చేస్తుందండి. తర్వాత ఒంట్లో వేడిని కూడా తగ్గిస్తుందండి. ఇలాగా అనేక న్యాచురల్ పద్ధతులండి. గజ్జిని కూడా తగ్గించగల శక్తి దీనికి ఉన్నదండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.